పెట్రోలు డీజిలు ధరలు పెంచుతూ వచ్చారు. నిన్న గ్యాస్ ధరలు పెంచారు. ఈ గ్యాస్ ధరలు కూడా చాలా హెచ్చు స్థాయిలో పెంచారు. కమర్షియల్ వాటికేమో 40 రూపాయలు, తతమ వాటికేమో 2.5 రూపాయల చొప్పున పెంచడం అనేటువంటి జరిగింది. ఇప్పటికే పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కారణంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రజల మీద భారాలు ఎక్కువైనాయి. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చే సమయంలో ధరలను అదుపులో పెడతామని, వినియోగదారులని ధరల బారి నుంచి కాపాడుతామని చెప్పి నరేంద్ర మోడీ వాగ్దానం చేశాడు. పూర్తిగా దానికి విరుద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన సాగుతూ ఉంది. 4 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న ఈ నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలన ప్రజా కంటకమైనటువంటి పరిపాలనగా ఇది సాగుతున్నది. ప్రజల మీద భారాలు వేసేటువంటి పరిపాలనగా సాగుతుంది. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్రోలు డీజిల్ ధరలు కూడా ఉపసంహరించుకోవాలి. అలా ఉపసంహరించుకోవడం ఆలస్యమైతే ప్రతిపక్ష రాజకీయ పార్టీలందరితో కూడా సంప్రదింపులు జరిపి, అన్ని ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరిపి దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమంగా చేపట్టేదానికి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పూనుకుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేరళలో 1 రూపాయి పెట్రోల్ మీద ధరలు తగ్గించింది వామపక్ష ప్రభుత్వం. మన రాష్ట్రంలో కర్ణాటక కంటే తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా మన రాష్ట్రంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అయితే పన్నుల విషయంలో కొన్ని రాయితీలు ప్రకటించిందో అదే పద్ధతుల్లో ఇక్కడ కూడా రాయితీలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే రేపో ఎల్లుండో మేము సంప్రదింపులు జరుపుకొని అవసరం వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కుదిపేదానికి వీలుగా ఓ రాష్ట్ర బంధుకే కార్యక్రమానికి పోవాల్సి వస్తే పోవచ్చు, హర్తాళే చేయాల్సి వస్తే చేయవచ్చు, లేదా రాష్ట్ర రోకోలకే చేయాల్సి వస్తే చేయవచ్చు. ఏదైనా పెద్ద ఉద్యమానికి మేము శ్రీకారం చుడతామని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. ఈ గ్యాస్ ధరలు కూడా కమర్షియల్ 40 రూపాయలు పెంచారు. సబ్సిడీ గ్యాస్ ఇంతకుముందే సబ్సిడీలు తగ్గించారు, ఇప్పుడు దాని మీద 2.5 రూపాయలు ఛార్జీ పెంచడం అనేటువంటి జరిగింది. పెట్రోలు డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. వాస్తవ దిగుమతి చేసుకునేటువంటి ధర కంటే మన రాష్ట్రంలో పన్నులు ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో కూడా పన్నులు ఎక్కువగా ఉన్నాయి అసలు వాస్తవమైనటువంటి ధర కంటే కూడా. దీనివల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలు పెరిగిపోయి చిన్న చిన్న కార్మికులు, ఉద్యోగస్తులు, సమస్త ప్రజానీకం నిత్యావసర వస్తువులు కొనుక్కొని నివసించేటువంటి సాధారణటువంటి సాదాసీదా ప్రజానీకం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే ఇతర వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. రౌండ్ టేబుల్ సమావేశం తొందరలోనే జరుగుతుంది. ఆ సందర్భంగా అవసరం వస్తే మరొక పెద్ద పోరాటానికి పిలిపి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దూరం తెచ్చుకోకుండా ఒక బంధు, ఒక రాస్తారోకు, ఒక హర్తాలు జరిగేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని హెచ్చరికగా భావించి వ్యవహరించాలని చెప్పేసి అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ఇద్దరిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.